హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు పప్పును ఏ కూరగాయలు అవసరం లేకుండా సంప్రదాయ పద్ధతిలో పప్పు పులుసుగా చేసి చూపిస్తాను. దానికి కాంబినేషన్గా పచ్చిమిర్చితో ఫ్రై కూడా చేసి చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా పప్పు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్తో పప్పు తీసుకున్నాను, కందిపప్పు. దీన్ని ఇలా మట్టి దాకలో వేసుకొని ముందుగా వాష్ చేసుకుంటున్నాను. ఇది మీరు కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే టేస్ట్ నాకు చాలా నచ్చుతుంది అన్నమాట. అందుకని నేను ఇలాగే చేస్తాను మ్యాక్సిమం. దీన్ని వాష్ చేసిన తర్వాత దీనిలో ఒక 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి. మనకి కుక్కర్లో అయితే గ్లాస్కి 2 గ్లాసులు సరిపోతాయి కదా, నార్మల్గా ఉడికించుకుంటే మనకి 3 గ్లాసుల వరకు పడతాయన్నమాట. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఉడుకుతుంది కదా, మనం పప్పు కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా మనం గరిటెతో తీసి దాన్ని ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉండాలన్నమాట. కానీ దీన్ని మనం మ్యాష్ చేయకూడదు, ఇలా పలుకులా ఉంటే అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలో మిగిలినవన్నీ వేసుకుందాం. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కల్లా, కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 10 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, దీనిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నేను ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట. ఆ చింతపండు కూడా రసం తీసి దీనిలో పోసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మనం దీనిలో ఆనియన్స్ తప్ప వేరే ఏమీ యాడ్ చేయలేదు కదా, కొంచెం మనకి స్వీట్నెస్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దానికి సరిపడా కారం వేసుకుంటే అది బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది పూర్వం అమ్మమ్మ నాన్నమ్మల కాలంలో ఎక్కువగా చేసేవారండి. అప్పట్లో ఈ టమాటా పప్పులు ఈ రకాలన్నీ లేవన్నమాట. ఎక్కువగా పప్పు అంటే పప్పు పులుసు చేసేవారు. ఇది రెగ్యులర్గా మనం రకరకాల కూరగాయలు యాడ్ చేసి చేస్తాం కదా, బీరకాయ పప్పు, ఆనపకాయ పప్పు, టమాటా పప్పు, వాటిలా కాకుండా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి. దీనిలో అవసరమైతే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ మాత్రమే వేశాను. ఆల్రెడీ ముందే 3 గ్లాసులు పోసాను కాబట్టి కొంచెం వేసాను అన్నమాట. వేసి ఒకసారి మూత పెట్టేసుకుని మనం 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దీనిలో మనం ఉల్లిపాయ ఒకటే వేసాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా కొంచెం పలచగానే ఉండాలి. ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది దించేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో దంచిన 3 వెల్లుల్లి రేకలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 1-2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చివరిగా దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఉంటేనే దీనికి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఈ పోపుని మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలి. వేసుకుని వెంటనే మూత పెట్టేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది అన్నమాట. సో మన పప్పు పులుసు రెడీ. ఇప్పుడు దీనిలో కాంబినేషన్గా పచ్చిమిర్చితో ఫ్రై చేసి చూపిస్తాను. ఈ ఫ్రై మీరు బజ్జి మిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ నార్మల్ మిర్చితోనే చేస్తున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసిన తర్వాత దీనిలో నేను 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఒక పక్కన ఘాటు పెట్టుకోవాలి. గింజలు ఏమీ తినే అవసరం లేదు. ఇక్కడ నేను ఈ మిర్చిని ఈ ఆయిల్లో వేసేసాను అన్నమాట. వేసి జస్ట్ ఒకసారి కలిపేసి పైన మూత పెట్టేయండి. మనం ఘాట్లు పెట్టుకున్నా కూడా కొంచెం చిటపట్లాడి పైకి లైట్గా ఆయిల్ తోలుతుంది కదా, అందుకని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకి పైకి తోలకుండా ఉంటాయన్నమాట. ఇవి కొంచెం చిటపట్లాడడం తగ్గిన తర్వాత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు మామూలుగానే. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ లైట్గా మారుతుంది కదా, గోల్డెన్ కలర్ వస్తుంది, అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. మీరు పల్లీలు వేయించుకోవడానికి టైం లేకపోతే పల్లీలు అవాయిడ్ చేసి ఓన్లీ పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. దీనిలో 1-2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. వీటిని గ్రైండ్ చేసేయాలి. ఈలోపు మనకి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాయి కదా, చూడండి కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్న పొడిని దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చిలో వేసేసుకోవాలి.
వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత మనం దగ్గరుండి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అలా వదిలేస్తే కనుక మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, జస్ట్ కలర్ కోసం అనమాట. దీనిలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా మనం పొడిలోనే. వీటిని ఇలా వేయించుకుంటూ ఉంటే ఆ పౌడర్ అంతా మనకి పచ్చిమిర్చిలకు పట్టి ఇది డ్రైగా అయిపోతుంది. మనం ఒక్కొక్క మిర్చి తీసి అలా నంచుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. పప్పులో కానీ, రసంలో కానీ, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీనిలో ఒక నిమ్మచెక్క రసాన్ని పిండుకోవాలన్నమాట పైన. దీనివల్ల మనకి ఆ కారం పులుపు అంతా బ్యాలెన్స్ అయ్యి చాలా కమ్మగా ఉంటాయి. అసలు కారం అనేది తెలియదు. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇవి. ఎప్పుడైనా బజ్జి మిర్చి మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. పప్పులోకి ఎప్పుడైనా సైడ్ డిష్ చేయడానికి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో ఇది చేసుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.